రేపటి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది। తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుంది। మొత్తం 1766 టేబుల్స్ ని ఏర్పాటు చేయగా ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి। అలాగే ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు। తెలంగాణ ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 2290 మంది। అందులో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్, మిగతా వారు పురుష అభ్యర్థులు ఉన్నారు। తెలంగాణలో అధికారం ఏ పార్టీ చేజిక్కించుకుంటుందోనని తెలుగు రాష్ట్రాలు ఉద్ఘంటంగా ఎదురు చూస్తున్నాయి। ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్ పైనే ఉంది। ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ 5 ప్రాంతాల్లో జరుగుతుంది। వరంగల్ యనుమామల మార్కెట్లో 5 నియోజకవర్గాల లెక్కింపు చేపడతారు। వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధనపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల కౌంటింగ్ యనుమామల మార్కెట్లోనే జరుగుతాయి। ములుగు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి। భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుంది। పెంబర్తి విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ జరగనుంది। మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ 4 ప్రాంతాల్లో జరుగుతుంది। ఆదిలాబాద్ టిటిడి కేంద్రంలో ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఉంటుంది। నిర్మల్లో నిర్మల్, ముతోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు। ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు। ఇక ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గ ఓట్లు లెక్కిస్తారు। మంచిర్యాల జిల్లాలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, హుజరాబాద్, మానకొండ నియోజకవర్గాల కౌంటింగ్ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరుగుతుంది। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపును బద్దనపల్లి గురుకుల పాఠశాలలో చేపడతారు। పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంతని నియోజకవర్గాల కౌంటింగ్ మంతని జేఎన్టీలో ఉంటుంది। జగిత్యాల జిల్లాలోని వీఆర్కే కళాశాలలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గ కౌంటింగ్ ఉంటుంది। ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ కౌంటింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి। సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రుద్రారంలోని గీతం యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది। మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను మెదక్లో వైపీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో లెక్కిస్తారు। సిద్దిపేట పొన్నాలలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది। ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ను పాలమూరు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం భవనంలో చేపడతారు। నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నారాయణపేట సింగారం చౌరస్తాలోని శ్రీ దత్తా బృందావన్ బీఎడ్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఉంటుంది। వనపర్తి నియోజకవర్గ కౌంటింగ్ చిట్యాల కొత్త మార్కెట్ యార్డ్ గోడౌన్లో జరుగుతుంది। గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గద్వాల పాలిటెక్నిక్ కాలేజీలోని కౌంటింగ్ సెంటర్లో జరుగుతుంది। నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కౌంటింగ్ నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్లో జరుగుతుంది। కల్వకుర్తి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రంగారెడ్డి జిల్లా మంగళపల్లి సమీపంలోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ సెంటర్లో జరుగుతుంది। షాద్నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ సమీపంలోని లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీలోని కౌంటింగ్ సెంటర్లో జరుగుతుంది। కొడంగల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లో ఏర్పాటు చేశారు।